ప్రభునందు సురేంద్రయ్య గారికి ప్రత్యేకము. అయితే ఈ మధ్యలో ఈ మధ్యకాలంలోనే చూశాను విగ్రహారాధనకు పెట్టినటువంటివి ఆ యొక్క ప్రసాదము అనేటువంటిది తినొచ్చా తినకూడదు అనే దాని మీద మీరు మాట్లాడారు కదా. అవును. అంతకుముందు హనీ జాన్సన్ అనేటువంటి ఆయన పెట్టారు. అవును. మరి అలాగూ పేరు పెట్టి తమ్మునీలు కూడా ఆయన ఫోటో కూడా పెట్టి మీరు మాట్లాడారు కదా. అది దైవికంగా పర్వాలేదంటారా లేకపోతే వారి అతని యొక్క మనోభావమైన దెబ్బతింటుందంటారా? మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా మంచిది. ఈ మధ్యకాలంలో విగ్రహారాధనకు సంబంధించినటువంటి ఆ వీడియోని నేను చూశాను. టీవీ ఫైవ్లో వారు బహిరంగంగా ప్రజలందరి ముందు క్రైస్తవ ప్రపంచం చూస్తూ ఉండగా ఒక విగ్రహారాధన సంబంధమైనటువంటి చాలా పేరుగాంచినటువంటి స్థలం యొక్క ఆ ప్రసాదాన్ని తీసుకుని హనీ జాన్సన్ గారు తినడం అనేది మరి ఎంతమంది క్రైస్తవుల యొక్క మనోభావాలను దెబ్బతీసినట్టు మీరు ఆలోచించలేదు? మీరు ఆయన ఒకరి గురించి మీరు ఆలోచిస్తున్నారు, మరి ఆయన ఎంతమంది క్రైస్తవుల యొక్క మనోభావాలని ఎంతమంది మనస్సాక్షుల్ని ఎంతమంది బలహీనపరిచినట్టు మీరు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారంటే ఒక మినిస్ట్రీ వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడాని ప్రభువుకి అవమానం జరిగినా పర్వాలేదు, ప్రభువుకి ఏ విధమైనటువంటి నష్టం కలిగినా పర్వాలేదు, ఆయన సేవ ఏమైనా పర్వాలేదు, వీరికి మాత్రం ఏ విధమైనటువంటి మచ్చ కానీ డాగు కానీ వారి మీద ఒక మాట పడడం కానీ ఏకవాళ్ళం కానీ చేయకూడదు, అంతే కదండి. ప్రతి మిషనర్లను ప్రతి క్రైస్తవ్యంలోని సత్యము విషయంలో నిలబడి ఖచ్చితంగా ఖండితముగా దాన్ని నిలబడేటువంటి సేవకులు ఎవరున్నారు అంటే ఎవరికి పట్టదా సేవకుల్లోని అంటే ఎవరికి సంబంధం లేదా? ఒక్కొక్క సంఘాల్లో 10,000 మంది 20,000 మంది 100,000 మంది విశ్వాసులు ఉన్నటువంటి ఇంతమంది సేవకులు ఎవరికి పట్టదా? ఎంత ఖచ్చితంగా దేవుడు, మీరు చూడండి ప్రకటన గ్రంథంలో మీకు నేను దయతో మీకు మాటను చూపిస్తాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మీరు చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 7 దీపస్తంభాల మధ్యన సంచరిస్తున్నటువంటి వాడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. మాట్లాడుతున్నటువంటిది సాధారణమైనటువంటి వ్యక్తి, సాధారణమైనటువంటి మానవుడు కాదు. దేవుడు మాట్లాడుతున్నటువంటి ఈ మాటల్లోని మీరు చూడండి 2వ అధ్యాయం 18వ వచనంలో తుయతెరలో ఉన్నటువంటి సంఘపు దూతకి ఇలాగూ రాస్తూ ఉన్నాడు. సంఘపు దూతకి, నువ్వు సంఘానికి పరిచారకుడుగా ఉన్నావో లేదంటే కాపరిగా ఉన్నావో లేదంటే ఏ స్థాయిలో అపోస్తలుడిగా ఉన్నావో, నిన్ను ఒక సంఘానికి దేవుడు దూతగా పెట్టినప్పుడు దేవుడు సంఘాన్ని దేవుడు లోపాన్ని గురించి అడగడం, సంఘంలో ఉన్న విశ్వాసులను దేవుడు అడగడం. ఎందుకొరకంటే గొర్రెలు ఉన్నప్పుడు గొర్రెల్లో గొర్రె తప్పిపోయిందనుకో గొర్రెని అడగడం, గొర్రెలు కాస్తున్నటువంటి కాపురని అడుగుతాడు. అలాగే దేవుడు రేపు పొద్దుట మీకు అప్పగించినటువంటి సంఘంలో ఉన్నటువంటి విశ్వాస విషయంలో వాడు ఏ బోధ విషయంలో తప్పుకుపోయాడో మీరు దేవుని దగ్గర లెక్క చెప్పాలి. మీరు నేను ప్రకటించిన యేసును గాక, మేము పొందిన ఆత్మను గాక, మేము ప్రకటించిన సువార్త గాక, మరి యొక్క యేసును కానీ మరి యొక్క సువార్తను కానీ మరి యొక్క ఆత్మను కానీ మీరు పొందిన ఎడల నేను సహించను. నేను సహించను, మీరు సహిస్తే సహిస్తారేమో, అది అపోస్తుడైన పౌలు చెప్పినటువంటి మాట. అది అపో ఎవరైనా దేవుని ఆత్మ కలిగిన వాడు ఎప్పుడూ కూడా ఇలాంటి అసత్యాన్ని ఎప్పుడూ సహించలేడు, ఎక్కడ సహించలేదు అసలు వాళ్ళు ఎక్కడ కూడా. పాత నిబంధన కాలం నుంచి నేటి వరకు కూడా ఎవరు సహించలేదు అసలు ఆ విషయాన్ని. మీరు చూడండి ఆ దూతకు రాస్తున్నాడు. ఈరోజు ఎంతమంది సంఘానికి కాపర్లుగా ఉన్నారు, దూతలుగా ఉన్నారు, వాళ్ళకి ఒకవేళ ఈ విషయంలో దేవుడు చెప్తున్నటువంటి హెచ్చరిక అనుకోండి, మీరు దేవుడిస్తున్నటువంటి గద్దెంపు అనుకోండి, ఏదైతే అనుకుంటారు చూడండి, ఈ మాట చూడండి 20వ వచనంలో చూడండి. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తని అని చెప్పుకుని చున్నటువంటి యజుబేలను స్త్రీని నీ వండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచు ఉన్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితను గాని, ఈ హనీ జాన్సన్కి దేవుడు సమయం ఇచ్చాడు కానీ అది మారు మనసు పొందదు. నీకు అర్థమవుతుందరా? ఎందుకొరకంటే అది యజుబేల్ ఆత్మలో నుంచి పనిచేస్తున్నటువంటి బోధ అది. యజుబేల్ యొక్క కుమారులు వాళ్ళు, యజుబేలు వాళ్ళ తల్లి, ఈ యజుబేలు తల్లికి పుట్టినటువంటి ఈ కుమారులు, ఈ దాసులు, ఈ సేవకులు ఉన్నారు చూసారా, వీళ్ళందరూ ప్రభు సేవకులు అనుకుని ప్రభు దాసులు అనుకుని అమాయకంగానే వీళ్ళ బోధలు విని చాలామంది నష్టపోతూ ఉన్నారు.
బలహీనమైనటువంటి వాడు అప్పుడే క్రీస్తులోనికి ప్రభులోకి వచ్చినటువంటి వాడు విగ్రహారాధనలో నుంచి ఇలాంటి వాడు బోధలు చూసి నేను ఇలాంటి వాడు అంటున్నానని మీకు బాధ కలిగి ఉండొచ్చు. సాతాన్ని సాతాను గారు అని ఎవరన్నారు అయ్యా? మీరు ఒకవేళ బాధపడితే, ఒకవేళ ఇలా లైవ్ చూస్తున్నటువంటి వాళ్ళు కూడా ఏదైనా బాధపడితే బాధపడవచ్చు. సాతాను గారిని సాతాను గాడు అని అంటారు, పేరు పెట్టి మీరు అన్నారు అని అంటారు. మరి అప్పగించినటువంటి ఇస్కరియోత యోధ అనకపోతే ఒక మన మధ్యలో ఉన్నటువంటి ఒక సహోదరుడు కపట సహోదరుడు ఎలా చేశాడని అంటారా? మీరు రైల్వే స్టేషన్లోని బస్ స్టాప్లోని చూడండి, దొంగల పేర్లన్నీ ఫోటోలు వేసి వాళ్ళ పేర్లు రాతారు. ఎందుకొరకంటే అలాంటి మీకు కనిపించినప్పుడు మీ పాకెట్లు కొట్టేస్తారా బాబు, మీ డబ్బులు దొంగలేస్తాడు, మీ నగలు దొంగలేస్తాడని చెప్పేసి అని పెడతారు. మీరు స్టేషన్లోకి లేదంటే కోర్టులోకి జైల్లోకి వెళ్ళి చూడండి, నరహంతకుల ఫోటోలు అన్నీ చేసి అక్కడ పెడతా ఉంటారు. ఎందుకు పెడతారు? వీడు ఎవడుండి పొడి చంపేస్తాడు బాబు, వీడు కనిపించినప్పుడు జాగ్రత్తగా ఉండమని. ఇలాంటి హనీ జాన్సన్ లాంటి వాడు ఫోటోలు అన్నీ కూడా ముందు క్రైస్తవం యొక్క ప్రతి ఒక్క చర్చి దగ్గర పెట్టాలి. ఇదిగో ఇలాంటి వాడు బోధల వల్ల విగ్రహాలు కర్పించిన వాటిని తినమని చెప్పేశానని వీడు బోధిస్తున్నాడు. వీడు ఎస్బీఎల్ యొక్క కొడుకు కుమారుడు అని చెప్పేసి మీరు మాట్లాడి ప్రతి చర్చి దగ్గర బ్యానర్ వేసాడు, ఫోటో పెట్టండి. మీరు ఏ మీకు చేత కాదు, మీకు ధైర్యం లేదా? బోధ విషయంలోనే రోషం లేదా? ఏలియా ఎస్బీఎల్ కనిపించి ఇలాంటి వాటిని బోధిస్తూ ఉంటే అరే నా పక్షంగా ఎవడు లేడా అసలే? నా పక్షంగా నేనున్నానన్నాడు ఒకడు. ఏసే పైనుంచి రాయి అన్నాడు ఎస్బీఎల్ మీదకి. చాలా చిదికిపోయేలాగా రాయేసాడు, బుర్ర పగిలిపోయింది, కుక్కలు వచ్చి రక్తం నాకే. అది పౌరుషం కలిగినటువంటి సేవ కూడా చేసే సేవ. నాకు సంబంధం లేదని చెప్పేసానండి, నాకు పట్టలేదని చెప్పేసాను, నా సంఘం బాగానే ఉందనుకుని, నా విశ్వాసులు బాగానే ఉందనుకుని. నీ విశ్వాసులా ప్రభు విశ్వాసులా? నీ సంఘమా ప్రభు సంఘమా? అది నీ గ్రహింపు ఉంటే, ఆ బాధ నీకుంటే అపోస్తుడైన పౌలు ఎలాగ బాధపడ్డాడో, ఎలాగో బోధించాడు, ఎలాగ విగ్రహ సంబంధమైనటువంటి విషయంలో మీరు చూడండి. అపోస్తలు మీకు అపోస్తుల కార్యాల్లో దయచేసి చూడండి, ఒక మాట మీకు చదివేస్తాను నేను. అపోస్తుల కార్యాల్లో మీరు చూడండి, 17వ అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 16వ వచనంలో చూడండి. పౌలు ఏథెన్స్లో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండేట చూసినందున అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయినా, కాబట్టి సమాజ మందిరములోనూ యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతి దినమున సంత వీధుల్లో తను కలుసుకుని వారితో తర్కించుచూ వచ్చిన ఎపికూరియుల్లోనూ స్తోయికుల్లోనూ ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదరబోతు చెప్పినది ఏమిటి అని చెప్పుకుని అతడు యేసును గురించి పునరుద్ధానము గురించి ప్రకటించను కనుక మరికొందరు వీడు అన్య దేవతను ప్రచున్నాడని చెప్పుకుని వాళ్ళు చెప్పుకుంటున్నారంట. ఏమంటారంట? పరితాపం పట్టలేకపోయాడంట, సహించలేకపోయాడంట. చూస్తేనే సహించలేకపోతే అక్కడున్నటువంటి ఎక్కువ ఆ ప్రతిమలు కనిపిస్తున్నటువంటి ఆ పరిస్థితులనే ఆ పౌలు పరితాపం పట్టలేకపోయాడంటే, పౌలు పరిచర్య చేస్తామని చెప్పుకున్నటువంటి వేళలో డైరెక్ట్గా దాని యొక్క ప్రసాదాన్ని తీసుకుని వచ్చి, వాడికి సంబంధించిన వాడు తీసుకుని వచ్చి, వాడు తినడం ఎలా తినాలో వాడు లైవ్లో ఇచ్చి నేర్పిస్తూ ఉంటే ఏం చేస్తున్నారయ్యా మీరు? అంటే మీకే పరితాపం, మీకే బాధ లేదు, తప్పు వాడిది కాదు. దొంగోడు ఇంట్లోకి వస్తున్నప్పుడు దొంగ అని తెలిసినా సరే ఊరుకుని ఉండడు. అంటే క్రైస్తవ సమాజం, క్రైస్తవ సేవా విధానం, అపోస్తుల పరిచర్యని చెప్పుకున్నటువంటి వీరి తీరు, అపోస్తుల పరిచర్య, పౌలు యొక్క పరిచర్యని చెప్పుకున్నటువంటి వీళ్ళ తీరు చూస్తూ ఉంటే ఇది ఎక్కడా కూడాని అపోస్తుల యొక్క పరిచర్య విధానంగా లేదు. ఇదంతా కూడా వారు సొంత రాజ్యాన్ని కట్టుకోవడానికి, సొంత సంఘాన్ని కట్టుకోవడానికి, సొంత పేరుని మినిస్ట్రీని నిలబెట్టుకోవడానికి మాత్రమే ఈ రోజున పరిచర్యలు చేస్తున్నట్టుగా ఉంది. ప్రతి సేవకులారా, దయచేసి అపోస్తుడైన పౌలు మీద ఏ ఆత్మ ఉన్నదో, అపోస్తుల మీద ఏ ఆత్మ ఉన్నదో, ఆదిమ సంఘం మీద ఏ ఆత్మ ఉన్నదో, అలాంటి ఆత్మను కలిగిన సేవ చేయాలని నేను కోరుకుంటున్నాను ఈ రోజున. అపోస్తుడైన పౌలు చూడండి ఏమంటాడో చూడండి, అదే అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయంలో అంటాడు చూడండి, 17వ 18వ వచనం కింద నుంచి చూడండి. నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలం ఈ మధ్యని ఎలాగూ నడుచుకుంటున్నో మీరు ఎరుగుదురు. యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించను, కన్నీళ్లు విడుచుచు పూర్ణమైనటువంటి వినయభావంతో నేను ఎలాగూ ప్రభువుని సేవించుచుంటున్నో మీకే తెలియను. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే, ఈ వాదాలు పెట్టుకునే వాళ్ళందరూ కూడానే ఇది వాదన, ఇది తన బిడ్డలకే ఈ విగ్రహం గురించి దేవుడికి ఎంత రోషం కలిగిన దేవుడు అండి అసలే. ఎంత నేను రోషము కలిగిన దేవుడు అన్నాడు అక్కడ దేవుడు, నిర్గమకాండ 20వ అధ్యాయంలో. ఎందుకంటే నాకు రోషం వస్తుంది అది. మరి నీ తండ్రికి రోషం అంటే నీకు దేవుని కొడుకు అయితే నీకు రోషం రాదా? నువ్వు ఎజ్బేల్ కొడుకు కనుక నీకు రోషం రావట్లేదు. నీకు నీకు ఏలి వాళ్ళకి రోషం వచ్చింది, ఏలి కొండ మీద మనం సిలివేస్తే అవును. ఏలి ఏలియా ఏలియాకు ఏలియా వారసులు అయితే, ఏలియా పరిచయతే నీకు ఆ రోషం రావాలి కదా. ఎక్కడ ఇలాంటి వాటిని ఎత్తితే ఏమనుకుంటారు?
ప్రజలు అనుకుని నీకు సంబంధం లేనట్టుగా ఈరోజు నా సేవా విధానం అయిపోయింది. పౌలు అంటున్నాడు ఏమంటాడు తెలుసా, నాకు శోధనలు వచ్చిన కన్నీళ్ళు విడిచి ప్రార్థనా పరుడు పౌలంటే. అమాయకంగా అర్థమాటు వాదనలు పెట్టుకుని ఇదే పని ఉండేవాడు కాదు. దుర్బోధ వస్తే కంటేస్తాడు, ఆత్మల కొరకు కన్నీరు విడుస్తాడు, ప్రాణమైనా సరే ప్రభు కొరకు పెడతాడు. అది నిజమైన సేవకుడు అపోస్తుల పరిచర్య విధానం. ఎవరు పరిచర్యాలు చేసుకుని కాముగా చేసుకునేది కాదు ఇది. దుర్బోధలు వస్తే ఖండించాలి, సంఘంలోకి రానివ్వకూడదు. లోకాన్ని ప్రతిష్టత కలిగినటువంటిది ప్రభుది. మచ్చ ముడత డాగు కలంకం లేనిది. యజ్బేలు యొక్క ఆలోచనలు దాన్ని వాడి ఆత్మ ఏమాత్రం పనిచేయకుండా ఉండాలి. నేను ఇంతకుముందే చెప్పాను, పీడి సుందరరావు కానీ వాడికి సంబంధించినటువంటి బీజాలు కానీ ఎవడైనా సరే ఇలాంటి బోధ చేస్తాడని. అని జన్సన్ అక్కడి నుంచి కదా వచ్చింది వాళ్ళు, ఆ బోధల్లోంచి వచ్చారు వాళ్ళు. వేరైపోయి వాళ్ళ పేరును వాళ్ళు సంపాదించుకోవడానికి కానీ ఈ రోజున దయచేసి గ్రహించి సత్యాన్ని గ్రహించండి. పౌలు అంటున్నాడు ఏమంటారు తెలుసా, 20 వచనంలో చూడండి, మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఏంటంటను మీకు తెలియజేచు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్తులకు అని జన్సును కూడా చెప్తున్నాను ఈ రోజున. జాగ్రత్త, మారు మనసు పొందు. నీకు దేవుడు సమయం ఇచ్చాడు, లేదంటే దేవుడు ఏమని హెచ్చరిస్తున్నాడు తెలుసా. నేను ఈ మాట ముగిస్తాను చూడండి, మీకు ఇక్కడ ప్రకటన గ్రంథంలో చూడండి, దేవుడు హెచ్చరిస్తూ మారు మనసు పొంది నువ్వు దేవుని దగ్గర పాపక్షమాపణ కోరు. నువ్వు చేసినటువంటి తప్పును చిన్నది కాదు, నువ్వు బోధించినటువంటిది యజబెల్ కొడుకును అని చెప్తున్నాను ఈ రోజున. యజబెల్ కొడుకు హనీ జాన్సన్ అంటే నేను ధైర్యంగా చెప్తున్నాను ఈ రోజున. క్రైస్తవ ప్రపంచమా, నన్ను వ్యతిరేకించినా మీరు నన్ను ఏ విధంగా మాట్లాడినా, అక్కడ యూదులు వచ్చి పౌలుతో వాదిస్తున్నారు. యూదులు ఎవరయ్యా, యూదులు ఎవరు, దేవుని యొక్క సంతానం కదా, దేవుని స్తుతించేవారు కదా, మరి పౌలుతో ఎందుకు వాదిస్తున్నారు మీరు. విగ్రహమును చూసి పరితాపం పట్టలేకపోతున్న పౌలుతో మీరు వాదిస్తారేటి, ఎవరితో వాదిస్తున్నారు, మీరు ఎవరి సంబంధులుగా మారిపోయారు అసలు ఈ రోజున. మీకు సమయం ఇచ్చాను అంటున్నాడు చూడండి, ప్రకటన గ్రంథంలో చూస్తే 2వ అధ్యాయంలో మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని కానీ అది తన జారత్వను విడిచిపెట్టి మారు మనసు పొందనలదు. ఇదిగో నేను దాన్ని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమలు పాలుచేతును దాని పిల్లలను నిశ్చయముగా చంపించేదను అందువలన అంటాడు ఆయన. మంచం పట్టించేతను అంటున్నాడు దేవుడు హనీ జాన్సన్. ఈ రోజున చెప్పండి, లైవ్ అతనికి లింకులు పెట్టండి, షేర్లు చేయండి. ఆ బోధతో వ్యభిచరించమంటే ఏకీభవించి అతని బోధలు ఇది కరెక్టే అని చెప్పేసి మాట్లాడకుండా మౌనంగా ఉంటే కూడా ఏకీభవించడమే. తప్పును వ్యతిరేకించాలి, సత్యాన్ని చెప్తూ ఉన్నప్పుడు మీరు ఏకీభవించాలి, అసత్యం చెప్తూ. ఈ రోజున ఈ బోధ చేస్తున్నటువంటి హనీ జాన్సన్కి దీన్ని ఏకీభవించి దాన్ని వెంబడిస్తున్నటువంటి వారి పిల్లలకి ఇస్తున్నటువంటి ఈ పరిశుద్ధ ఆత్మదేవుడు ఇస్తున్నటువంటి హెచ్చరిక, మంచాన్ని పట్టించేస్తాడు దేవుడు, నిన్ను నీ పిల్లలను నాశనం చేసేస్తాడు దేవుడు. నువ్వు దేవునికి రోషం పుట్టించేటువంటి పని చేసావు నువ్వు, అంత మాత్రం కాదు దేవుని పిల్లల్ని కూడా పాడు చేసేటువంటి చెరిపేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అందుకొరకు అంటాడు కదా, పరలోక రాజ్యమునకు అడ్డుపడేటువంటి ఈ చిన్న కుమారుడు దేవుని రాజ్యానికి వస్తున్నటువంటి అడ్డుపడేవాడికి మెడకి పెద్ద తిరగట రాయి కట్టి సముద్రంలో కిందకేసేయమన్నాడండి. ఇంకా శవం కూడా పైకి కనిపించకూడదు. ఇంకా ఈ రోజున దేవుని దగ్గరకు వస్తున్నటువంటి వారిని అడ్డుపడి అబద్ధ బోధల చేత వీళ్ళు చేస్తున్నటువంటి బోధల్ని దైవ సేవకుడిగా ప్రభువు నాకు ఇచ్చినటువంటి తీవ్రతను బట్టి పరితాపాన్ని బట్టి నేను ప్రభు సేవలు ఇలాగ మీకు తెలియజేస్తూ ఉన్నాను. అంగీకరించిన వాళ్ళు అంగీకరించండి, సత్యం ఎప్పటికీ సత్యమే. సత్యము ఒంటరిగా ఉన్న సత్యమే, సత్యము నలుగురిలో ఉన్న సత్యమే, 10 మందిలో ఉన్న సత్యమే. సత్యం ఎప్పుడు సత్యం అవుతుంది కనుక విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినకూడదు, తినమని బోధించకూడదు. బోధించే వాళ్ళు యజ్బేలు యొక్క కుమారులు, అందులో ఒక కుమారుడే హనీ జాన్సన్, అందులో పెద్ద కుమారుడు పీడి సుందరరావు గారు. కనుక మీకు అందులో చాలామంది ఉన్నారు, మీకు తెలియదే ఉన్నది. కనుక మారు మనసు పొందండి, అటువంటి కృప దేవుడు మీకు కూడా ఇచ్చింది కాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. నా దగ్గరకు వచ్చి మీరు ఈ రకంగా